జోష్ లను ఎందుకు డాన్స్ చేస్తున్నావ్? జోష్ అన్న ఎందుకే ఏమన్నావన్న? నెల రెండు నెలల కింద ఏమన్నారా? ఏమన్నావు? ఏమన్నారా? నీ మందు నువ్వే తాగాలి, నీ తిండి నువ్వే తినాలి, నీ చాయ్ నువ్వే తాగాలి అన్నవా? అన్న అయితే ఇప్పుడు ఏందిరా జగరాబాద్ లో కొత్త ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి అన్న? అరే కొత్త ఎలక్షన్లు కాదురా అవి, బై ఎలక్షన్ రా. బై ఎలక్షన్ ఈటల రాజేందర్ అన్న ఇలా బీజేపీ లో పోతే ఏ ఊరు రాదు? ఊరు పేరు ఏమో జైరాబాద్. హుజరాబాద్ రా, హుజరాబాద్. హుజరాబాద్ పోవాల్సింది నువ్వు, హుజరాబాద్ పోవాల్సింది. జైరాబాద్ బస్ ఎక్కిపోయినావు అనుకో, ఆడ ఏ ఎలక్షన్లు ఉండే లాగు వాడకూడతా రక్తమైందా? అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు అయిపోయింది, మకాం అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళా షిఫ్ట్ అవుతున్నావా? అమ్మా అమ్మ నీది లైఫ్ మంచి కుదరా బాయ్. ఓడి దగ్గర ఎలక్షన్ అయిపోయినా ఇంకో దగ్గర పోతావు ఇక అంతేనా? మందు విందు సిందుకు డోకాలేదు. చదువుకున్నోనికి ఉద్యోగాలు లేవు కానీ మా ఎలక్షన్ క్యాంపెయిన్ వేయడానికి అయితే అమ్మ ఆరెళ్ళ ఒక దగ్గర ఎలక్షన్లు అవుతున్నాయి రావి నీకైతే. అది దశ పలికిందిరా, ఇంకోటి వచ్చిపోతే ఇంకో దగ్గర. అరే ఏం మనిషి రాను, ఇంకో అక్కడ చూసిన అమ్మవాడు ఇంకో ఎమ్మెల్యే కూడా చచ్చిపోతే ఆయన దాడికి షిఫ్ట్ అవుతారట. ఆడ మళ్ళీ బై ఎలక్షన్ అవుతాయి కదా. దీని ఆలోచన అయితే బాగుంది మనవానికి, ఎవరిని చచ్చిపోమంటున్నారా? అట్లా లేదన్న, చచ్చిపోతే కొత్త. ఇప్పుడు అయితే ఎప్పుడు మారుస్తున్నావు హుజరాబాద్? ఎప్పుడు పోతున్నావు మరి? అరే పోతావు కానీ, అరే ఒక ముచ్చడా పోతావు కానీ. మన బీజేపీ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది కదా రాజేంద్ర, బీజేపీ రా. మరి కాదా అన్న, మంచి ఆలోచన చెయ్యి. టీఆర్ఎస్ ఉండే అన్న, ఇప్పుడు టీఆర్ఎస్ లో లేడు కదా, బీజేపీకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక పార్టీలో కొత్త లీడర్ పేరు చెప్పాడు. సరే బీజేపీలోకి వచ్చిండు, ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకే పార్టీలు ఉన్నాయి రా పోటీలో? టీఆర్ఎస్ ఉందన్న, కాంగ్రెస్ ఉందన్న. కాంగ్రెస్? కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్లో ఏం జరిగిందిరా అన్న? ఇప్పుడు మన పెద్ద మనిషి, పెద్ద మనిషి కాంగ్రెస్ లో ఉంటాడు రేవంత్ రెడ్డి. అదో మీ హక్కు వచ్చింది ఇక రా విద్యా. అరే నీ లైఫ్ మంచిగా ఉంది, అన్న తొలకపోతారా? తొలకపోతాను. ఎద్దిస్తారా? మంచిగా పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం అన్నం, నైట్ అయిందా రెండు బీర్లు. అల్లనే వండుకోవచ్చు బిర్యానీ, బిర్యానీ అన్న. అమ్మా ఇప్పుడు పొద్దుగాల ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ తిరగచ్చు, అట్లా కూడా ఉందా ఫెసిలిటీ? అట్లా చూద్దాం ఉంటుంది అన్న, పైసలు బట్టే తిరిగి పైసలు బట్టి. అమ్మా అంటే ఈ పనితనం ఏమైనా చూస్తాడా రా, మంచిగా అరుస్తాడా, ఏం చేస్తాడు ఎట్లా అని? జనాలు పట్టుకొని తిరుగుతాయిపోయా గుంపులో గోవింద అంటూ చూసి రమ్మా సాయి అని పది మంచిగా ఉంది. బట్ ఏదేమైనా కానీ జర ఈసారి అయినా జర ఆలోచన చేసి ఓట్లు వేయరు మంచిగా. ఈసారి కాదు ఎప్పుడైనా ఆలోచన చేసి వేస్తారు కానీ ఈ మందుకు విందుకు ఇట్లా మాసంటూ మా సాయి అనసం వాళ్ళు తిరిగితే వీళ్ళు చెప్తే ఓట్లు వేయకూరి, గిసడోళ్ళు చెప్తే వేయకూరు కానీ ఆలోచన చేసి వేయరు. ఏమైంది విద్య? ఏమో బాగా ఆలోచన చెప్తున్నావు, ఏం సంగతి? ఏమైనా చిన్న వైపు కూర్చుని ఏంది ఆల్రెడీ చిన్నగానే ఉంటుంది. ఏందో చెప్పు చెప్పు విద్య. ఆగు ఆగు, తిని సక్పులే కూర్చుంటే యాడికెళ్ళి తీరం పడుతుంది, ఇంత చదువుకొని గాల పడుతుందన్న తీరం పట్టు. ఏ ఆగు అమ్మాయి, ఒక్కసారి ఎత్తి చూడు, ఇప్పుడు ఇటు చూడు, దీనికి నెత్తికి ఏమైనా తేడా ఉందా? అయితే కానీ ఎటో వేయచ్చినట్టున్నావు, పొద్దుగా లేట్ పోయాను. ఏంది కథ, బాగా లేట్ అయింది ఏడాది? పొద్దుగాల నేను ఇంటికాడికి వెళ్తున్నా, నాకే లేట్ అయింది అని జల్దీ జల్దీ నచ్చేసరికి కలెక్టర్ ఆఫీస్ ముందు కొట్టి చూడు, మంది మస్తు గుమిగూడిరు. ఏమైంది అన్నాడు, ఫ్లెక్సీలు పట్టుకొని. అయ్యో గదేనా, కలెక్టర్ ఆఫీస్ కాడ ఆయన అయితను ఏ నాకాడ మా దోస్తుగాడు ఉంటే కూడా ఫోన్ చేసిండు. అసలు ముచ్చటి ఏంటంటే మన ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు కదా పెద్ద సార్, సాక్షాత్ ఆ పెద్ద మంది సార్ నియోజకవర్గానికి సంబంధించిన వర్గం సంబంధించిన ఒక ఊరికి సంబంధించిన వార్డు మెంబర్ అట ఆయన. వాళ్ళ ఊర్లే సర్పంచ్ ఎంపీటీసీ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి అవినీతి చేస్తారట. ఆయన ఎంత లక్ష చిల్లరనో ఎంతనో అవి అవినీతికి పాల్పడ్డ సొమ్ము కూడా చెప్పింది మొత్తం లెక్కలైనాయట. అది మొత్తం ఎంత పాల్పడ్డాడో, ఎంత 72,000 ఎంతనో సీజ్ చేసిరట, అన్ని చేసినట కానీ చర్యలు తీసుకోవట్లేరట. దానికి నిరసనగా ఆయన వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ ఫ్లక్ కార్డ్ పట్టుకొని కూర్చున్నాడు. అంటే చూసినావా సాక్షాత్ గుంజుడు గుంజుడేనే వాళ్ళు గుంజుతారు మరి అట్లా. అంటే ముఖ్యమంత్రి కాదు విద్య, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సర్పంచులకి అంత యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతుంటే మిగతా కాన్స్టిట్యూన్సీల పరిస్థితి ఏంది? మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్న కేసులన్నీ గట్లే ఉంటాయి. ఇక మరి ఆ కలెక్టర్ ఏం చెప్తుండో ఈ లేకపోతే కాదు, ఇప్పుడు సర్పంచ్ని తీసేసే అధికారం కలెక్టర్లకు ఉండే, మరి ఈయన ఏం చర్యలు ఎందుకు తీసుకుంటలేడు? ముఖ్యమంత్రి సార్ అండదండ్రు పంపిస్తాను సాయి, ఎందుకు
చూసిరావా గిట్లా ఇగో మన పక్క పడిన సర్పంచ్ కాడ అవినీతి తీసుకెట్లేదు ఇక మిగతా కూడా అసలు ఈ ఎలక్షన్ వల్ల ఖర్చులు ఎందుకు పెరుగుతాయి అనుకుంటారు ఎగ్గిందికి. ఏమో వాడు సర్పంచ్ అయ్యి గన్ని కోట్లు సంపాదించు నేను సంపాదించా దాంట్లో గంత ఆమదానం ఉందేమో అని చెప్పేసి ఇష్టపడినట్లు వాడుతారు. ఇక జర నిజాయితీ నిలబడ్డాడు అయితే ఏంది అప్పులపాలైపోయి ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక తెలంగాణలో సర్పంచ్ల పరిస్థితి గిట్లు ఉంది. ఇక సంపాదించినప్పుడు సంపాదిస్తుండు ఇక మనం పాతాళానికి పోయేటప్పుడు పాతాళానికి పోతుండు ఇది సంగతి ఏం చేస్తాం ఇక. అయితే కానీ మంచి మంచి రాళ్ళు ఏరుకో ఇక కచ్చకాయలు ఆడుకోవచ్చు. హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుంది అందరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అంటే మన ముచ్చట్లకు చాలా గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఇప్పటి నుండి కంటిన్యూగా మన ముచ్చట్లలో కంటెంట్ పెంచే ప్రయత్నం చేస్తాం. కొద్ది కొద్దిగా డోస్ పెంచుతూ ఉన్నాం. ఇంకా ఆర్టిస్టు మనకు కొత్తగా మన ముచ్చట్లలోకి ఆర్టిస్ట్ సాయి కూడా వచ్చిండు. మన విద్య కూడా ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ సెటిల్ చేస్తుంది తెలుసు కదా. ఇంకా మున్ముందు ఇంకా రోజు రోజుకి ఇంకా చాలా కంటెంట్ పెంచి ఎక్కువ వీడియోలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తూనే ఉండండి. ఎప్పటిలాగే ఇప్పటి నుండి మన ముచ్చట్లో కంటిన్యూ వీడియోస్ ఉంటాయి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.